హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ పతాంజలి కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఈ కంపెనీలో లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తంలో చాలా ప్లేసెస్లో వీళ్ళకి బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. అందరూ మహిళలు పురుషులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది. శాలరీ 28,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏమేం పోస్టులు వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు కూడా పతాంజలి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే పతాంజలి కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి. ఈ జాబ్స్కి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండేదాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే, అంటే ఆర్గనైజేషన్ నేమ్, పతాంజలి ఆయుర్వేద. ఏమేం పోస్టులు వచ్చాయంటే సూపర్వైజర్ అని, ఇంజనీర్, ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్ అని, ట్రేడ్ మార్కెటింగ్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్. సేల్స్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి చాలా లొకేషన్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా కొన్ని జాబ్స్ అనేవి లిస్ట్ చేశారు. డిజిటల్ మార్కెటింగ్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి, డాక్యుమెంటేషన్ మేనేజర్ అని. అకౌంట్స్లో జాబ్స్, ట్రైనీగా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎవరన్నా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే కొన్ని పోస్టులకి అయితే స్పెసిఫిక్గా ఇన్ని పోస్టులు అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పతాంజలి ఆయుర్వేదలో మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. మినిమం మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ కానీ దాటింది అనుకోండి. 18 ఇయర్స్ అబౌ ఉన్న అందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వరకు ఒక 5 ఇయర్స్, ఓబీసీ వరకు ఒక 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. పతాంజలి కంపెనీలో జాబ్ కానీ వస్తే మంచి శాలరీ మనకైతే ఉంటుంది. మీరు జనరల్ అయిన ఓబీసీ వరకు ఎవరికి ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే లేదు. అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పతాంజలి కంపెనీలో ఈ జాబ్కి అప్లై చేయాలంటే మినిమం ఇంటర్మీడియటో, డిప్లొమానో, లేకపోతే డిగ్రీయో, పోస్ట్ గ్రాడ్యుయేషనో ఏదో ఒకటి మనకైతే ఉండాలండి. అంటే ఇంటర్మీడియట్ కానీ అబో. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీళ్ళని కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. దానికి ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పే విధంగా సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాం. అంటే వన్స్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పైన పతాంజలి ఆయుర్వేద రిక్రూట్మెంట్ 2022 అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ కనిపించకపోయినా పైన సర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్చ్ చేసినా మనకైతే వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ విధంగా ఈ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి అప్లై లింక్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి 15 జాబ్స్ అయితే ఉన్నాయి చాలా లొకేషన్స్ నుండి. అండ్ ఇవేంటంటే టైం టైంకి వీళ్ళైతే అప్డేట్ చేస్తుంటారు. మీకు కావాలంటే డైరెక్ట్గా ఒక జాబ్ మీద క్లిక్ చేసి దానిలో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అలా కాకపోయినా సబ్మిట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, ఇందాక డ్రాప్ సీవీ అని చెప్పి దాని మీద క్లిక్ చేయాలి. మన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మనం ప్రస్తుతం ఎక్కడైతే లొకేషన్ ఉన్నామో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి ఈ విధంగా అయితే ఇవ్వచ్చండి. మనకి రెజ్యూమ్ కానీ ఉందనుకోండి, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అంటే మన సీవీ, అది లేకపోతే ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత కిందకు వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత మన అప్లికేషన్ ఫామ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. దాని తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా పతాంజలి కంపెనీలో ఏ జాబ్స్కి వచ్చి ఏ జాబ్ వచ్చినా దానికి మీరు ఈ విధంగా ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.